Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ ను కూల్చడం అసాధ్యం. మరి కేసీఆర్ అలా ఎందుకు చెప్పినట్లు? రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే విషయంలో నాలుగు రాష్ట్రాలు బీజేపీ హిట్ లిస్ట్ లో ఉన్నట్లు కేసీఆర్ బయటపెట్టారు. ఆ లిస్టులో ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, ఏపీ కూడా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి బేరాలాడిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులు ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యేలతో స్పష్టంగా చెప్పినట్లు కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ సీఎం చెప్పింది ఏపీ విషయంలో లాజికల్ గా సాధ్యం కాకపోయినా ప్రయత్నాలు చేసే అవకాశాలను కొట్టేసేందుకు లేదు. ఇక టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశాలు 100% లేవు. ఎందుకంటే బీజేపీ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే కనీసం 70 ఎమ్మెల్యేలను లాగేసుకోవాలి. ఎందుకంటే 175 ఎమ్మెల్యేల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా కనీసం 88 ఎమ్మెల్యేలు ఉండాలి. 70 ఎమ్మెల్యేలను లాగేస్తే కానీ జగన్ ప్రభుత్వం కూలిపోదు. జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన బీజేపీ అయితే అధికారంలోకి రాదు. అసలు ఏపీలో బీజేపీకి ఏముందని వైసీపీలోని 70 ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరుతారు? ఇప్పుడు ప్రలోభాలకు లొంగిపోయి బీజేపీలో చేరిన వచ్చే ఎన్నికల్లో గెలవగలరా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు వైసీపీ స్పీకర్కు నోటీస్ ఇస్తుంది. వెంటనే వీళ్లపైన యాక్షన్ తీసుకుంటే సభ్యత్వాలు రద్దవుతాయి. అప్పుడందరూ మాజీలు అవుతారు. దీనివల్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒరిగేదేముంది? ఇక ఏదో కేసులో జగన్ ను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందనే అనుకుందాం. ఇదే జరిగితే జగన్ బదులుగా వైఎస్ భారతి లేకపోతే పెద్దారెడ్డి రామచంద్రారెడ్డో కుర్చీలో కూర్చుంటారు. కానీ ప్రభుత్వం అయితే కూలిపోదు కదా. ఏదో రూపంలో ప్రభుత్వాన్ని పడగొడితే అప్పుడు జగన్ కర నిజమవుతుంది. అదేమిటంటే 175కి 175 సీట్లు వైసీపీ గెలవాలని జగన్ పదే పదే చెబుతున్నారు. జగన్ను జైలుకు పంపిన, ప్రభుత్వాన్ని కూల్చేసిన వైసీపీ 175 సీట్లు గెలవడం ఖాయమేమో? అయినా ఇవన్నీ బీజేపీ పెద్దలకు తెలియకుండానే ఉంటుందా? ఏ కోణంలో చూసినా వైసీపీ ఎమ్మెల్యేలను కొనటం వల్ల బీజేపీకి నష్టమే కానీ లాభమైతే లేదు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.